సిగ్గుపడు నువ్వు, అసలు బుద్ధి జ్ఞానం లేదు. ముఖ్యమంత్రి కూర్చులో కూర్చొని తన జీవితాన్ని మొత్తం ఫణంగా పెట్టిండు కేసీఆర్ గారు. 14 సంవత్సరాల పాటు తెలంగాణ సాధన కోసం ఆయన తన పదవులను, తన పార్టీ సభ్యత్వాలను, పార్టీలను, పదవులను కాదని తెలంగాణ ఉద్యమాన్ని, మొత్తం కోట్లాది మంది ప్రజలను మమేకం చేసి తెలంగాణ సాధించుకొచ్చిన కేసీఆర్ గారిని పట్టుకొని అంత పెద్ద మాట అంటావా? ఎవరు రండా, ఇది ప్రశ్న కనుక చేసినట్టయితే తెలంగాణ సమాధానం చెప్తుంది. రండెవరు అంటే మొత్తం ఊరంతా ఒకదారా, ఉలిపికట్ట ఒకదారా ఉన్నటువంటి వాడు రండవుతాడు. తెలంగాణ ఉద్యమం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ ఉద్యమంలో మమేకమవుతూ పనిచేస్తూ ఉంటే నువ్వు రండ లెక్క తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పడిచే ప్రయత్నం చేసినావు. విద్యార్థి నిరుద్యోగులపైన తుపాకులు పెట్టి కాల్చే ప్రయత్నం చేసినావు. ఆఖరికి బిల్లులు పాస్ కాకుండా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఇంకా ఆంధ్రా నాయకులంతా కుట్రలు చేస్తూ ఉంటే వాళ్ళ పంచర జరి వాళ్ళ సంఖ నాకుంటా నువ్వు తిరగాడినో. ఎవరు రండ, నువ్వు నెత్తేల్చుకోయిగా. ఒక పక్కన ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ సాధించుకోవచ్చి అన్ని దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి ఆఖరికి కేంద్ర మంత్రి పదవులను బేఖాతరు చేస్తూ ఆయన ఉద్యమాన్ని నడిపిన ఆయనేమో రండ అని మాట్లాడతావా? న్యాయమా రేవంత్ రెడ్డి? చదువుకున్నవా నువ్వు? అసలు అన్నం తింటున్నావా నువ్వు? గడ్డి తింటున్నావా రేవంత్ రెడ్డి? నువ్వు బుద్ధి జ్ఞానం ఉండాలా అని చెప్పని సందర్భంగా నేను కోరుతూ ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. ముఖ్యమైన విషయం ఇది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశమే అయినట్టయితే దాదాపు 9 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి మెడల మీద కత్తి పెట్టినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నదీ జలాల పంపిణీ విషయంలో స్పష్టత రానంత వరకు తెలంగాణ నీళ్లు అంటే తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వం ఆత్మగౌరవంతో సమానమన్నటువంటి ఒక బలమైన నమ్మకంతో, విశ్వాసంతో కేసీఆర్ గారు మోడీ ముందు ఎన్నడూ కూడా మోకరిల్లలే, మోడీకి ఎప్పుడు కూడా తలవొగ్గలే, రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్లకు ఎప్పుడు కూడా కృష్ణానదిని కట్టబెట్టేటువంటి ఒక ప్రయత్నం చేయలే. అది కేంద్ర మంత్రులే ఒప్పుకున్నారు. సన్నాసి నీకు చదువు చెప్తారు, నీకు ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో అర్థం కావట్లే, కేంద్ర మంత్రులే చెప్పిండ్రు. రెండవది, 9 ఏళ్ల పాటు జరగనటువంటి ఈ తతంగం, కేంద్ర ప్రభుత్వం అజమాయిషిలోకి కృష్ణానది రాకుండా 9 ఏళ్లు ఆపిన కేసీఆర్ ఒక పక్కనుంటే, మరో పక్కన నువ్వు వచ్చి అధికారంలోకి వచ్చి ఎలగబెట్టింది 45 రోజులు 50 రోజులు కాలే, వెంటనే ఈ యొక్క కృష్ణానది కేఆర్ఎంబికి ఎట్లా కంట్రోల్లో పోతుందో నువ్వు సమాధానం చెప్పు. ఇక్కడనేమో మోడీని నిలువరించి కృష్ణానదిని కేఆర్ఎంబికి పోకుండా కాపాడినటువంటిది కేసీఆర్ గారు. నువ్వేమో మోడీ ముందు తలవొగ్గి, మోడీ ముందు మోకరిల్లి, సాగిలపడి నీ స్వార్థ రాజకీయాల కోసం మోడీతో లాలోచిపడి, బీజేపీతో లాలోచిపడినందుకు ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, నీళ్లను ఇవాళ నువ్వు నరేంద్ర మోడీకి, ప్రాజెక్టులను తాకట్టు పెట్టినావు నరేంద్ర మోడీకి, బీజేపీకి. సిగ్గుపడు రేవంత్ రెడ్డి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన చర్చనేమో పక్కదో పట్టిస్తున్నారు అనుకుంటున్నామేమో, నేను రండా గిండా అనగానే అందరు దాని మీదనే పడిపోతారు అనుకుంటున్నామో. నాకు తెలిసి నీ కుట్ర ఏందో, నీ కుతంత్రం ఏందో, నీ డిఫ్లెక్టింగ్ అటెన్షన్ డ్రైవింగ్ టెక్నిక్స్, డైవర్షన్ టెక్నిక్స్ అందరికీ తెలుసు. నీ 6 గ్యారంటీలు అమలు మీద అడుగుతారని, నీ 420 ప్రామిసెస్ మీద ఎక్కడ ప్రజలు నిలదీస్తారో అని చెప్పని చర్చ లేకుండా ఉండడం కోసం ఇవాళ కేఆర్ఎంబి ఒప్పుకుంటావు, మళ్ళీ కేసీఆర్ గారి మీద అదేదో ఉంది ఎవరినో ఒకటి మొగసాలకు ఎక్కిందన్నట్టుగా నువ్వు ఇవాళ నువ్వే తప్పు చేస్తావు, ఉల్టా చోరుకోత్వాలు కూడా అంటే అని చెప్పని మళ్ళీ కేసీఆర్ గారి పైన దుమ్మెత్తి పోసి ఇవాళ నువ్వు జయరాం రమేష్ను దోషిగా నిలబెడతా ఉన్నావు. నేను ఐఎమ్ అపీలింగ్ టు జయరాం రమేష్ జీ, ఐఎమ్ అపీలింగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ జైపాల్ రెడ్డి గారు, ద ఫాలోవర్స్ ఆఫ్ జైపాల్ రెడ్డి గారు. బుద్ధి పెట్టండి, గడ్డి పెట్టండి సన్నాసికి. సల్మాన్ ఖుర్షీద్ స్టిల్ అలైవ్, ప్రాబబ్లీ హూ హాస్ రియలీ కాంట్రిబ్యూటెడ్, కొప్పుల రాజు గారు ఉన్నారు, అడగండి. ఈ గడ్డి పెట్టండి కొప్పుల రాజు గారు, జయరాం రమేష్ గారు, సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకుపోండి. సోనియా గాంధీ గారిని కూడా అపఖ్యాతి పాలు చేస్తా ఉన్నాడు, చిల్లర మల్లరగా మాట్లాడి రేవంత్ రెడ్డి. ఇకపోతే చర్చ విషయం, ఎక్కడ ఏం చర్చ చేయాలనో కేసీఆర్ గారికి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. తెలంగాణ ప్రజల విషయం, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి, ఆత్మగౌరవానికి సంబంధించి, తెలంగాణ భూములు నీళ్లకు సంబంధించి, తప్పని నిధులకు సంబంధించి కేసీఆర్ గారు అసెంబ్లీలో కొట్లాడతారు, పార్టీగా ప్రజల్లో కూడా తప్పనిసరిగా కొట్లాడతారు. బిడ్డని వదిలిపెట్టేది లేదు, నువ్వు చేస్తున్నటువంటి చిల్లర మాటలకు తప్పనిసరిగా తగిన మూల్యం నువ్వు చెల్లించుకుంటావు అని చెప్పని రేవంత్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాను.